తెలుగు నాట ఆరాచకాలకు టీవీ సీరియళ్లలో స్క్రిప్టే కారణమా? సోపు పేరాలు మహిళలను ఎటువైపు తీసుకెళ్తున్నాయి? సాయంత్రం మొదలుకొని అర్ధరాత్రి దాకా చెవులు మారు మోగిస్తోన్న సీరియళ్ల వెనుక ఎంతటి విషం దాగుంది? మహిళల ఆరాచక ప్లాన్లకు అవే ఆదర్శమా? కుటుంబ సంబంధాలను బీటలు వారుస్తున్న సంఘటనలకు అవే బీజం వేస్తున్నాయా? ఏబిఎన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇష్టం లేకపోతే చంపేయాలా? అనైతిక సంబంధంతో అయిన వాళ్లను కడతీర్చాలా? కుటుంబ సంస్కృతిని దిగజార్చాలా? ఇల్లాలే ఇంటికి దీపమన్న నానుడికి పాత్రయ్యాలా? నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వాడిని చంపేయాలా? మూడు ముళ్ళు వేసిన నెల రోజుల్లోపే కట్టుకున్న వాడిని కడతీర్చాలా? కొద్ది నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు గుణపాల్లా ఈ ప్రశ్నలను దింపుతున్నాయి. అరాచకాలకు అడ్డుకట్ట పడేదెలా అని నిలదీస్తున్నాయి. సీరియల్స్ మహిళల ఆలోచనలను కలుషితం చేస్తున్నాయా? సోప్ ఒపేరాలు నిలువెల్లా విషం నింపుతున్నాయా? మహిళలు ఎందుకు అరాచకాలకు తెగిస్తున్నారు? సమాజం ఎటువైపు పయనిస్తోంది? అయిష్టాలు, అనైతిక సంబంధాల కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి నిదర్శనం అన్న ప్రశ్నలు సభ్య సమాజాన్ని తొలిచేస్తున్నాయి. పెళ్లైన 10 రోజులకే ఓ నవవధువు తనకు మూడు ముళ్లు వేసిన భర్తను కిరాయి హంతకులతో ఖతం చేయించింది. తను పక్కనే ఉండి మరీ ఈ అరాచకానికి సహకరించింది. ఈ ఘోరం విజయనగరం జిల్లాలో 20 రోజుల క్రితం జరిగింది. మరో ఇల్లాలు వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్తను 20 రోజుల్లోనే ఈ లోకంలో లేకుండా చేయాలనుకుంది. స్వయంగా తానే హత్యాయత్నానికి పాల్పడింది. చావు తప్పి కన్ను లొట్టపోయిన మాదిరిగా ఆ అమాయకుడు పాపం ఇప్పుడు ఆసుపత్రి బెడ్కే పరిమితమయ్యాడు. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక విశాఖలో అనైతిక సంబంధం ఓ మహిళను అరాచకానికి ఉసిగొలిపింది. భర్త రోజూ తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపి మరీ ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆ ఇల్లాలు రోజూ భర్తకు మత్తుమాత్రలు ఇవ్వడం కష్టంగా భావించింది. ఒకేసారి అతన్ని ఖతం చేస్తే ఇక రోజూ ఆ మాత్రం అడ్డుగా ఉండడం తప్పుతుందని ప్లాన్ వేసింది. భర్త తాగే మందు బాటిల్లోనే సైనైడ్ కలిపి తాగించింది. కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. విజయనగరం జిల్లాలో భర్తను కిరాయి ముఠాతో చంపించిన భార్య తెల్లవార్లు పోలీసుల ముందు దొంగ ఏడుపులు ఏడ్చింది. తన బావ దూరమయ్యాడంటూ రోదించింది. తెల్లారేసరికి పోలీసులు చురుగ్గా వ్యవహరించి ఆ మహిళ దొంగ ఏడుపులకు చెక్ పెట్టారు. గతేడాది నాగర్ కర్నూలు జిల్లాలో భర్తను హత్య చేసి ప్రియుణ్ణి ఏకంగా భర్త స్నానంలోకి తీసుకురావాలన్న దుర్మార్గపు ఆలోచన చేసింది స్వాతి. ఆ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళల్లో కనిపిస్తున్నటువంటి వికృతమైన రూపానికి సీరియల్సే కారణమవుతున్నాయా? మహిళల్ని హంతకులుగా ప్రోత్సహిస్తోంది కేవలం టెలివిజన్ సీరియల్సేనా? ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సామాజిక కార్యకర్త దేవి గారు. దేవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అలాగే విశ్లేషకురాలు శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గారు కూడా లైవ్లో ఉన్నారు. రాజకుమారి గారు, నమస్కారం అండి. ఎస్, కేవలం టీవీ సీరియల్స్ మాత్రమే మహిళల్ని అటువైపు ప్రోత్సహిస్తున్నాయా, లేకుంటే ఇతర కారణాలు ఏవి కనిపించట్లేవా? సామాజిక అవి కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, ఏవి లేకుండా కేవలం సీరియల్స్ మాత్రమే వాటిని ప్రోత్సహిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? అమ్మా, టీవీ సీరియల్స్ లో విలనిజం ఎక్కువైపోయింది అనేది నాతో పాటుగా అనేక మంది అంగీకరిస్తున్నారు. మహిళలు విలన్లుగా చూపించడం అనేది చాలా మహిళల్ని కించపరుస్తూ కూడా మహిళలకే ఎక్కువగా విలన్లుగా చూపించడం, వాళ్ళు ఎలా చంపేయడాలి, ఎలా విషం పెట్టాలి, ఎలా కాల్ చంపచ్చు, ఎలా ఈజీగా చంపచ్చు, ఎలా చంపాలో రకరకాలుగా
చూపించి ఈ సమాజాన్ని చెడగొడుతున్నారు నా భావన మొట్టమొదటి కూడా. దాంతో పాటుగా వేరే కారణాలు కూడా ఉండి ఉండొచ్చు. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నానమ్మా, ఇష్టం లేని పెళ్లిళ్ళు గనక చేస్తున్నారు కాబట్టి కట్టు భర్తలను చంపుతున్నాము అని వాళ్ళు చెప్తే గనక దాన్ని ఎవరైనా సమర్థిస్తే నేను దానికి అంగీకరించబోటం లేదు. ఎందుకనంటే ఇష్టం లేని పెళ్లి చేయడానికి చిన్నపిల్లలు అయితే మైనర్లు అయితే తల్లిదండ్రులు చేశారనుకోవచ్చు. వీళ్ళు మేజర్లు అయ్యారు, మేజర్లు అయిన తర్వాత తల్లిదండ్రులను ఎదిరించాలి. వాళ్ళు పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు, లేదు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు, గుళ్ళో పెళ్లి చేసుకోవచ్చు, లేదు మీలాంటి ఛానల్ దగ్గరకు రావచ్చు, లేదా మాలాంటి వాళ్ళ దగ్గరకో దేవి గారు లాంటి వాళ్ళ దగ్గరకో లేకపోతే మరెవరి దగ్గరకైనా కూడా సంఘ ఎన్జిఓలు ఎంతో మంది ఉన్నారు, అనేక సంస్థలు ఉన్నాయి, మీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, మేజర్లు అయ్యారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. అక్కడ తల్లిదండ్రులకు చెప్పలేని ధైర్యం, లేకపోతే స్వతంత్రంగా పెళ్లి చేసుకోలేని ధైర్యం, ఎవరో పాపం కన్న బిడ్డని అతన్ని పెళ్లి చేసుకుని కొత్త పెళ్లి కొడుకులను చంపడం ఏంటమ్మా? కాబట్టి ఇది ఏ విధమైన పోకడ, ఏ విధమైన పద్ధతి, ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళు ఈ మధ్య కాలంలో అక్కడక్కడ దారుణాలే కాకుండా నా దగ్గరకు వచ్చేటువంటి కేసులు కూడా చాలా ఏదైతే పరిష్కారం చేయాలి వాని కలపాలి అనుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని నిజాలు వాస్తవాలు చూస్తూ ఉంటే చాలా బాగుంది, చాలా జాలేస్తుంది, కొన్ని కొన్ని అసహ్యం వేస్తుంది. ఆ చిన్న బిడ్డలు కన్న బిడ్డలు చెప్తున్నారు, తల్లిదండ్రి కాకుండా పోతున్నారు, వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు విడివిడిగా మాట్లాడినప్పుడు. కాబట్టి ఇవన్నీ తెలిసి ఆలోచించి నేనేమనుకుంటున్నానంటే మొన్న జరిగినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే కొన్ని నార్త్ ఇండియాలో కానీ లేకపోతే కనుక మొన్న జరిగిన విజయనగరంలో కానీ రాయలసీమలో కానీ ఈ రోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి శ్రీకాకుళంలో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఏ విధంగానైతే మహిళలు మా భర్తను చంపారు అదంతా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా కూడా దరిదాపు 50% టీవీలలో ఉన్నటువంటి విలనిజం ప్రభావం ఉంది. కొంత వారు స్వతహాగా ఒక క్రిమినల్ మైండ్ అయి ఉండాలి, లేదు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? సూసైడ్ చేసుకోవద్దు, ఈ విధంగా ఎవరినో చేసుకుని చంపొద్దు, మీ తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పండి అని నేను కోరుకుంటున్నానమ్మా. అందుకోసం నేనేమన్నానంటే పురుష కమిషన్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల పురుషులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. భార్య బాధితుల సంఘాలను కూడా ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి. మా దగ్గరకు వచ్చిన కేసుల్లో పరిశీలించినప్పుడు, ఆలోచించినప్పుడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు అమ్మాయిలు కూడా ఇగోలు పోతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జీవితం అనేది భగవంతుడి ఇచ్చినటువంటి వరం. ఆ జీవితంలో జీవనం అనేది మనం చేయాల్సింది, ముళ్ళబాట పూలబాట అనేటువంటిది. ఈ రెండు ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మహిళలంతా కూడా, మరి నేను మహిళలందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, పురుషులంతా దుర్మార్గులు అని చెప్పే పరిస్థితుల్లో నేను లేను. అలాగని మహిళల్లో కూడా విలన్లు ఉన్నారు. ఎట్లా ఉన్నారు, ఎందుకున్నారు, ఇదివరకు లేని ధోరణి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పట్లో సూర్యకాంతాన్ని ఛాయాదేవి గారిని చూపించేవాళ్ళు, ఏది మహిళలు లేదు విలన్లు అన్నట్టు. కానీ మనుషులు చంపేటంత కాదు. ఇప్పుడు మనుషులు చంపేస్తున్నారు. ఒక పూట సీరియల్లో ఒక అర్ధ గంట లోపల నలుగురిని చంపేస్తున్న అమ్మాయి ఎవరినో తెలుసా? తల్లిని, తండ్రిని, మారుతల్లిని, తాతని. ఇవన్నీ ఏంటి అసలు? ఇటుపోతుంది పోకడ. ఎలా చంపాలో కూడా చూపిస్తున్నారు, ఎలా ఈజీగా చంపొచ్చో చూపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ చంపేస్తుంది ఒక అమ్మాయి, ఎవరో కాదు, అమ్మాయి హీరోయిన్, దాంట్లో రెండో హీరోయిన్. ఎట్లా? ఫలానాన్ని చేసుకోవాలనుకుంటుంది, నాకు దక్కకపోతే నీకు దక్కడానికి లేదు, ఈయన్ని చంపుతా నిన్ను చంపుతా. ఏంటిది ఈ చంపుకోవటాలు? ఏంటి ఇవన్నీ? దేని సూచిస్తున్నాయి? ఎస్ రాజకుమారి గారు, మీరు లేపిన ఒక వాదన, ఏదైతే మీరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఒక విలన్స్ గా తయారు చేస్తున్నాయి సీరియల్స్. అయితే దేవి గారు మీరేమంటారు, ఇప్పుడు భార్యాబాధిత సంఘం లాగా పురుష కమిషన్ అనేది కూడా ఉండాలి, మహిళలకి రక్షణ ఎలా అయితే మహిళా కమిషన్ ఇస్తుందో పురుషులకి రక్షణ పురుష కమిషన్ ఇవ్వాలి. ఇప్పుడు బాధితులు ఎవరు ఇందులో? సీరియల్స్ వల్ల ఎవరు బాధితులు అవుతున్నారు, ఎవరు వికృత రూపం దాలుస్తున్నారు, ఎవరు విక్టిమ్స్ అవుతున్నారు, ఎవరు హత్యలు నేరాలు ఇవన్నీ చేస్తున్నారు? ఒకటి, ఇప్పుడు ఈ భర్తల్ని చంపిన భార్యల కేసులు ఏవైతే ఉన్నాయో ఈ పర్సంటేజ్ ఎంత? మన నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 37% వరకట్న హత్యలు ఏడాది కాలంలో పెరిగాయి, నంబర్ ఇంక్రీజ్డ్, 37% వరకట్న హత్యలు పెరిగాయి. ఈ వరకట్న హత్యల గురించి మాట్లాడేటప్పుడు బహుశా ఇవి పాతబడిపోవడం వల్ల కావచ్చు, ఆడవాళ్ళు విక్టిమ్గా డిపిక్ట్ చేసి అదంతా పాతదైపోయింది అనుకోవడం వల్ల కావచ్చు. ఎవరు దీన్ని కుటుంబ సంస్కృతి ఏమైపోతుంది అని ఎవరు పెట్టట్లేదు. దీనికి కారణం వివాహేతర సంబంధాలు కావచ్చు, కట్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ సమాజంలో వివాహేతర సంబంధాలు అనేది ఒక కుటుంబంలో, ఒక చాలా కుటుంబాల్లో ఒక ఫినామినాగా వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడదాం. దీంట్లో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. రెండో అంశం నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, వివాహంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. వివాహంలో సమస్యలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని చంపడం ద్వారా దీన్ని పరిష్కరించాలనుకోవటంలో
ఇవాళ మొత్తం కేసులు ఇక్కడ తెలంగాణలో 5, అక్కడ 3-4 అవి మొత్తం కలిపిన మొత్తం వరకట్న హత్యల కేసులతో కానీ వేధింపుల కేసులతో కానీ పోలిస్తే వీటి శాతం ఎంత? కనీసం 1,00,000 కూడా లేదు ఇది. కాబట్టి శాతాలు చూడకుండా గ్లారిఫైయింగ్ ఎందుకు చేస్తున్నారు వీటిని అంటే, మొదటి విషయం కుక్క మనిషిని కరిస్తే కాదు మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అంటారే, అట్లా సపోజ్ టు బి బాధితులుగా ఉండాల్సిన ఆడవాళ్ళు ఇలా చంపేయడం అనేది సమాజం ఉలికి పడుతుంది, తట్టుకోలేకపోతున్నారు. అంటే మీరు కూడా చంపేస్తారా, మేం కదా ఆ హక్కు మాది కదా అని అన్నమాట. దాన్ని కూడా జస్టిఫై చేయడానికి లేదు కదా, ఒక మహిళ పురుషుడిని భర్తను చంపుతోంది. ఐల్ కమ్ టు దట్. రెండోది ఏంటంటే, లెట్ మీ స్పీక్ అండి, రాజకుమారి గారు ఒక నిమిషం వినండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, వివాహ వ్యవస్థలో ఇన్బిల్ట్గా పురుషాధిక్యత బలంగా ఉంది. ఆ పురుషాధిక్యత బలంగా ఉండటంతో పాటు ఆడవాళ్ళకి వివాహం నుంచి బయటపడాలంటే రాజకుమారి గారు చెప్పారు, కానీ రాజకుమారి గారు కూడా తెలుసు ఏంటంటే, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు కదా, మేజర్లు కాదండి, మేజర్లు అయిన వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే ఎంత క్రూరంగా వేటాడి చంపుతున్నారో మనం రోజు చూస్తున్నాం. దీనికి దక్షిణాది రాష్ట్రాలు మినహాయింపు అనుకున్నాం, కానీ కాదని తెలిసింది. గుంటూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం, అనేక సందర్భాల్లో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కంటిన్యూస్గా. కాబట్టి స్త్రీలకి వాళ్ళు ఇష్టమైన వాళ్ళని మేజర్లు అయినంత మాత్రాన లేదా వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసినంత మాత్రాన వాళ్ళు ఇష్టమైన వాళ్ళని చేసుకునే వివాహ స్వేచ్ఛ ఉంది అంటే భారతదేశంలో అది ఎక్కడ కనపట్ల, ఇటీవల కాలంలో కనపట్ల. మరీ ముఖ్యంగా హానర్ కిల్లింగ్స్ అన్నీ దానికి ఉదాహరణగా నిల్చున్నాయి. ఇది రెండు. మూడోది, ఆడవాళ్ళు వివాహ వ్యవస్థ నుంచి బయటపడాలంటే చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి, వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళకు ఉండే సపోర్ట్ ఏంటి దగ్గర నుంచి, విడాకులు లాంగ్ ప్రాసెస్ అవడం, ఇలా చాలా ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే, దాదాపుగా 5% ఆఫ్ విమెన్ ఎవరైతే ఉంటారో విమెన్లో కూడా నేరపూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ నేరపూరితమైన మనస్తత్వం కలిగి ఉన్న ఆడవాళ్ళకి ఓ సర్టెన్ ఇష్యూస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇప్పుడు పరిష్కారం కుటుంబంలో వచ్చినప్పుడు ఎవరిని ఎట్లా పరిష్కరించాలి అంటే, ప్రతి సందర్భంలోనూ నేర ప్రవృత్తి లేని వాళ్ళు ఒక నేరాన్ని ఉదాహరణగా తీసుకుని నేరం చేయాలని అనుకోరు, వాళ్ళు వేరే మార్గాలు వెతుకుతారు. కానీ ఈ ప్రవృత్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అటువైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఎవరు కాదంటలేదు, కానీ దాన్ని ఆధారంగా చేసుకుని ఈ 100,000 కేసుల్లో ఒక కేసును ఆధారంగా చేసుకుని పురుష కమిషను అంటే, రాజకుమారి గారు వేరే పురుష కమిషన్ ఎందుకు మీరున్నారు, మీరే న్యాయం చేస్తున్నారని పురుషులందరూ అనుకుంటున్నట్టున్నారు కదా, అంచేత ఆ న్యాయం మీరు చెయ్యండి. అయితే ఈ పురుష కమిషను భార్యా బాధితుల సంఘం అనేది ఎట్లాంటిదంటే, ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కాబట్టి మాకెందుకు లేవని పెద్ద కులాలు అడుగుతున్నారు చూడండి. అట్లాంటిది పెద్ద కులాల ఆధిపత్యం ఎక్కడన్నా తగ్గిందా, పురుషుడికి ఆధిపత్యం ఎక్కడ తగ్గిందా, వల్నరబిలిటీ ఏమన్నా ఆడవాళ్ళకి తగ్గిందా? ఇదంతా లేనప్పుడు ఇది అడగడం అంటే ఏంటి అంటే, భయం ఏర్పడింది. ఏమని భయం? వీళ్ళు ఈక్విటీకి వస్తున్నారు, సమం వైపుకి వస్తున్నారు. ఈ సమం వైపుకి రావడాన్ని ఆధిపత్యం తట్టుకోలేదు. తట్టుకోలేనప్పుడు బాధితుల కంటే ముఖ్యంగా ఎవరైతే బాధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సంఘాలు ఏర్పడతాయి. అంటే కార్మిక సంఘాల కంటే యజమానుల సంఘాలు ముందు ఏర్పడతాయి. ఇది ఎప్పుడూ ప్రపంచ చరిత్రలో జరుగుతున్న విషయం. మనం సామాజికంగా ఉండే నిస్సహాయ స్థితుల్ని, వల్నరబిలిటీల్ని, దానికి చారిత్రకంగా ఉండే కారణాలని పరిగణలోకి తీసుకోకుండా సామాజికమైన మొగ్గు, పురుషాధిక్యత ఈ మధ్యకాలంలో ఎట్లా తిరిగి నెత్తిని రుద్దుతున్నారు అనేక ఇమేజెస్ ద్వారా మనం దీన్ని గమనంలోకి తీసుకోకుండా హ్యాండ్ఫుల్ ఆఫ్ కేసులు, వ్యక్తిగతంగా ఉండే కొన్ని ఉదాహరణలు పరిగణలోకి తీసుకుని మగవాళ్ళని బాధితుల కింద పరిగణించడం అనేది అది సామాజిక శాస్త్రం ప్రకారం కరెక్ట్ కాదు. ఏ శ్రీదేవి గారు, ఇప్పుడు యూజువల్ గా సినిమా కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సమాజంలో ఏం జరుగుతుందో మేము చూపిస్తున్నామంటారు, లేదు ఇప్పుడు సీరియల్స్ లో ఏం జరుగుతుందో అది సమాజం చేస్తోంది. ఈ బ్లేమ్ గేమ్ అనేది ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఒకరిని ఒకరు అనుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనేది మనం ఎటువైపు వెళ్తున్నాం, సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటారా, లేకపోతే వాళ్ళు మనం కొట్టారు కాబట్టి మనం చంపేద్దాం, ఇలాంటి దీన్ని ట్రెండ్ ఎలా చూడొచ్చు అంటారు? నేను ఒక సైకాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతానమ్మా. ఇప్పుడున్న ట్రెండ్ అది టీవీ సీరియల్స్ కానీ, సినిమా కానీ, ఇంటర్నెట్ కానీ, ఉన్న ట్రెండ్ అంతా ఒకే దిశగా వెళ్తుంది, ఎర్నింగ్ మనీ దిశగా వెళ్తుంది. అల్టిమేట్ గోల్ ఈజ్ మేకింగ్ మనీ. అవతల వాళ్ళు బతికారా చచ్చారా దాని మీద లాంగ్ టర్మ్ ప్రభావం ఏముంది, షార్ట్ టర్మ్ ప్రభావం ఉంది, ప్రభావితులు అవుతున్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రభావితం అవుతున్నారు, ఎంత ఎక్స్టెంట్ వరకు ప్రభావితం అవుతున్నారు, ఇది ఎవరికీ అవసరం లేదు. పాలకులకి అవసరం లేదు, మీడియా వాళ్ళకి అవసరం లేదు, ఈవెన్ సినిమా వాళ్ళకి అవసరం లేదు, ఇంటర్నెట్ వాళ్ళకి అంతకంటే అవసరం లేదు. అందువల్ల రాజకుమారి గారు ఒక సెన్సార్షిప్ అనేది సీరియల్స్ కూడా ఉండాలని ఒక వాదన. సినిమాలో సెన్సార్షిప్ ఉండి ఎంతవరకు ఉద్ధరించారమ్మా, సినిమాలో సెన్సార్షిప్ ఉండి ఎంతవరకు ఉద్ధరించారు? అతి పవిత్రమైన
సంబంధాలని కూడా చాలా అపవిత్రంగా చూపించి చాలా నీచమైన టైటిల్స్ పెట్టి నీచమైన సంగతులు చూస్తున్నప్పుడు ఇలాంటి మీడియా ఛానల్స్ మీదనే మేము కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు నిర్మోహమాటంగా నిర్లజ్జగా ప్రొడ్యూసర్లు చెప్పడం జరిగింది. మేము డబ్బుల కోసం చేస్తున్నాము, మీకు ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే మానండి. ఈ రోజు మనం టీవీ ప్రొడ్యూసర్లతో కూడా అదే విషయంగా మాట్లాడితే మీకు ఇష్టమైతే మా ఛానల్ చూడండి, లేకపోతే ఇంకో ఛానల్ చూడండి అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే కంట్రోల్ ప్రొసీజర్ అనేది ఎక్కడా లేదు. ప్లస్ ఇందులో కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి అది స్త్రీ పురుషుడినైనా పురుషుడు స్త్రీనైనా చంపే ప్రయత్నం ఎందుకు చేస్తాడు, చంపడమే సొల్యూషన్ అని ఎప్పుడు అనుకుంటాడు, కారణాలు ఏంటి, ఆ కారణాల వైపు వాళ్ళని తోస్తున్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, వీటిని మనము ఇన్డెప్త్ విశ్లేషణ చేసి లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఇప్పుడు చూడండి, తన మాటల్లోనే, తన స్పీచ్లోనే, రాజకుమార్ గారి స్పీచ్లోనే ఇంకో పార్ట్ని నేను హైలైట్ చేస్తాను. తను చిన్న చిన్న బిడ్డల్ని కూడా ఒక గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ మొలెస్ట్ చేయడానికి ట్రై చేశారన్న విషయం కూడా తను డిస్కస్ చేశారు. ఆ పాయింట్ మీదకి వస్తే గనక క్రైమ్ ఆన్ చిల్డ్రన్ గత రెండు దశాబ్ద కాలం చూసుకోండి, ఇన్సెస్ట్ కూడా అది ఎంత, మీ ఆల్మోస్ట్ 200-300 times పెరిగిపోయింది, 200-300 times పెరిగిపోయింది. అక్కడ ఇక్కడ జరిగే స్ట్రే ఇన్సిడెన్సెస్కి మనము ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కంటే కూడా నేనేమంటానంటే, అసలు అండర్లైనింగ్ కారణాలేంటి, వివాహేతర సంబంధాలు, లేకపోతే ఇనాబ్రియేటెడ్ కండిషన్స్, తాగుడు, లేకపోతే డ్రగ్స్ మైకంలో చేయడము, లేకపోతే అది మత్ మీన్ యునో ఇల్లీగల్ అఫేర్స్ తోటి చేసుకోవడం, ఇలాంటి బేసిక్ అండర్లయింగ్ రీజన్స్ ఆల్వేస్ ఉన్నాయి. అయితే ఈ టీవీ సీరియళ్లలో ఇప్పుడు ప్రస్తుతంగా జరుగుతున్నది, పాక్షికంగా నేను రాజకుమార్ గారితో ఐ విల్ అగ్రి విత్ హర్, అదేంటి అంటే మహిళల్లో ఎన్నో కోణాలు ఉన్నాయి. అండ్ ఇళ్లలో టీవీ అనేది ఈరోజు ఇళ్లలో గ్యాస్ స్టవ్, ఇళ్లలో ఫ్రిడ్జ్, ఇళ్లలో ఏసీ ఎంత అవసరమో టీవీ కూడా అంతే అవసరమైపోయింది, అంతకంటే ఎక్కువ అయిపోయింది. అన్నాలు తినడం మానేసి మరీ టీవీ చూసేస్తున్నారు, పిల్లలు పరీక్షలైనా టీవీలు చూసేస్తున్నారు. అది ఏమవుతుందంటే డెఫినెట్గా ఆలోచన శ్రవణ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా నిర్ద్వందంగా అందరూ యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితి కాబట్టి, కాకపోతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అవుతున్నారు, ఎంత ఎక్స్టెంట్ వరకు అవుతున్నారు, దీని మీద కంట్రోల్ ఎంతవరకు మనకు కావాలి, ఇది ఇంకా చాలా ప్రైమరీ లెవెల్లో ఉండడం మూలాన, దీనిపైన ఎవరు అంత, ఇది గతంలో ఎన్నోసార్లు చిన్న చిన్న బిడ్డలకి ఎంతెంత బట్టలు వేసి, అంతంత చొక్కాలు, ఇంతెంత నిక్కర్లు వేసి వాళ్ళతో డాన్సులు చేయించినప్పుడు, నిన్న దాక మొన్న నేను చూసాను ఒక రియాలిటీ షో, మన వన్ ఆఫ్ ది పాపులర్ టెలివిజన్ ఛానల్స్లో వానలో పాట తీశారు, డ్యాన్స్, అది భయంకరమైన ఏ సర్టిఫికేట్ సినిమాలో పాటలాగా ఉంది. దానికి మరి జడ్జీలంతా క్లాపులు కొట్టి సంతోషంగా చేసి దానికి బోల్డ్ అంతా టీఆర్పీ రేటింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై టీఆర్పీ రేటింగ్. ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ, ఎవరిని ఎవరు కంట్రోల్ చేయాలి, సమాజం పట్ల ఎవరికి బాధ్యత ఉంది, వాళ్ళకి ఏదో మెసేజ్ ఇవ్వాలని ఎవరు అనుకుంటున్నారు, ఎవరు అనుకోవట్లేదు, అందరికీ డబ్బే ముఖ్యం. ఎస్ మ్యామ్, అయితే మన చేతిలో కనుక రిమోట్ ఉంటే ఈ సీరియల్ కాకపోతే ఇంకో సీరియల్ అని చూస్తాం, బట్ ఏ రిమోట్తో మనల్ని మనం ఆపరేట్ చేసుకోవాలి, లేకపోతే ఎదుటి వాడి సైకాలజీని ఆపరేట్ చేసే రిమోట్ ఏంటో తెలుసుకుందాం.